నమస్కారం రాయుడు గారు. నమస్కారం, రండి కూర్చోండి. రాయుడు గారు, వీళ్ళెవరో తెలుసా? మన ప్రసాదరావు గారి ఫ్యామిలీ. నమస్కారం. మీ పెద్దమ్మాయిని వారు ఎక్కడో చూశారట, వారికి నచ్చి సంబంధం అడగడానికి వచ్చారు. వీడు నా తమ్ముడు కోటీశ్వరరావు, అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాడు. మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది, మీ అభిప్రాయం ఏమిటో చెప్తే. కొంచెం టైం ఇవ్వండి, ఆలోచించి చెప్తాను. కాస్త తొందరగా చెప్తే బాగుంటుంది. అలాగే. జీవా, ఇంట్లో నాకు పెళ్లి చేయాలని మాట్లాడుకుంటున్నారు, ఇప్పుడు నేను ఏం చేయమంటా? నన్ను లవ్ చేయడానికి 51 కారణాలు ఉన్నాయని చెప్పావుగా జీవా. 52 కారణాలు ఉన్నాయి విజయ్, మన ఇద్దరు విడిపోవడానికి. తెలుసుకున్నాను రాయుడు గారు, మంచి కుర్రాడే. ఆలోచించడానికి ఏమీ లేదు, పెళ్లి జరిపించేద్దాం. ఏ విజయ్, ఇలా రారా, నాకు నిన్ను ఇంకా బాగా చదివించాలనే ఉంది. మంచి సంబంధం అట, వీళ్ళంతా అంటున్నారు. నాకు వదులుకోవడం ఇష్టం లేదు, నువ్వేమంటావు? మీ ఇష్ట ప్రకారమే చేయండి నాన్న. నాన్న మాట్లాడుతున్నాను రా, ఇంకా బయలుదేరలేదా? ఇదిగో బయలుదేరుతున్నాను నాన్న. ఎల్లుండేగా విజయ్ పెళ్లి, ఇంకా బయలుదేరకుంటే ఎలా? త్వరగా వచ్చేయి. అలాగే నాన్న. నమస్కారం రంగనాథ్ గారు. నమస్కారం సార్. నమస్కారం. రాయుడు గారు, నేను చెప్పాను కదా వీళ్ళే.
రే జీవా రారా ఏంటి జీవా నిన్ననే వస్తాం అనుకున్నామే ఇంత ఆలస్యంగా లీవ్ దొరకలేదు అంకుల్ అనియ రానియ సార్ లోపల నమస్కారం ప్రేమించుకున్నారా మరి ఇదేంట్రా పాండు అరవుకో వదలరా మీ పెళ్లికి ఏమిట్రా సమస్య కులమా అంతస్తా అది ఏమిటో త్వరగా చెప్పి చావరా కుటుంబాలు సంతోషంగా ఉండాలి వద్దా అందుకని నీ ప్రేమ చంపుకుంటావా వీల్లేదు ఈ పెళ్లి జరగదు మనం ఇప్పుడే రాయుడు గారితో చెప్పి ఈ పెళ్లి ఆపు చేస్తాయి అనవసరంగా గొడవ చేసా ఉంటే నా ఫ్రెండ్ కూడా చూడకుండా చంపేస్తాను నిన్ను చంపరా రే చంపరా శవం ఇంట్లో పెళ్లి జరగదురా నేను చచ్చా ఈ పెళ్లి ఆపు చేస్తాను రా త్యాగం చేస్తున్నాడు పోరే పెళ్లి కొడుకు భలే అందంగా ఉన్నాడు కదా లక్ష్మి ఆ వస్తున్నాను ఉండండి ఈ పట్టు చీర భలే అందంగా ఉంది కదా మన విజయ్ భలే అందంగా ఉంది సరే గాని మీ ఇద్దరు వెళ్ళి వేరే పని చూడండి వెళ్ళండి విజయ్ ఏమిటి నీ సమస్య ఏం లేదండి నువ్వు అలా చెప్తున్నావు కానీ నీ మొహం అలా చెప్పడం లేదే ఏదో ముఖ్యమైన విషయం నువ్వు నా దగ్గర దాచిపెడుతున్నావు అబ్బే అలాంటిదేమీ లేదు లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు నాలుగైదు రోజులుగా నేను గమనిస్తూనే ఉన్నాను ఏదో పోగొట్టుకున్నట్టు బాధపడుతున్నావు ఏ నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా చెప్పు ఎలాంటి సమస్య ఉన్నా నేనున్నా నీకు చెప్పమ్మా చెప్పు ఏంటి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు ఏ ఎందుకని ఇష్టం లేదు చెప్పవే మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం కాపాడాలి విచ్చి మన రెండు కుటుంబాలు వెళ్ళిపోకూడదు అందుకే ఎందుకని చెప్పు విజయ్ నేను ఈ పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని అందరినీ వదిలి అమెరికా వెళ్ళాలి మిమ్మల్ని అందరినీ వదిలి నేను ఒక్క రోజు కూడా ఉండలేను అంటే అందుకే నాకు ఈ పెళ్లి వద్దు నాకు ఇష్టం లేదు వద్దు వద్దు ఎందుకు నేను ఈ పెళ్లి వద్దన్నది నేను కూడా ఏదో ఏమిటో అనుకుని భయపడ్డాను పెళ్లికి ముందు అందరి ఆడపిల్లలకి ఉండే భయమే ఇది పెళ్ళయ్యాక అదే ఉండదు ఆలోచించి మనసు పాడు చేసుకోకు నీ రూమ్కి వెళ్ళి హాయిగా నిద్రపో రాయుడు గారు రాయుడు గారు ఎక్కడ ఉన్నారు పెళ్లి కొత్తాను రాయుడు గారు పండు రాయుడు గారు మీకు తెలియదు ఇక్కడ ఏదేదో జరిగిపోతుంది ఇప్పుడు నేను ఒక నిజాన్ని బయట పెట్టాలి లేకపోతే నా తల పగిలిపోయేలా పండు తీసుకు